ప్రకాశం జిల్లా కందుకూరు తహసీల్దార్గా సీతారామయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఎంఆర్ఓ శ్రీనివాసరావు పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో అద్దంకి తహసీల్దార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చిన తహసీల్దార్ సీతారామయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. తక్కువ సమయంలో ఒక ఉత్తమమైన తహసీల్దార్గా గుర్తింపు పొంది ఈరోజు మన మధ్య నుంచి ఈ సర్వీసు బాధ్యతల్ని సర్వీసు బాధ్యతల నుంచి వైకొలుగుతున్న సందర్భంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మన నూతన తహసీల్దార్గా ఈరోజు పదవి బాధ్యతలను ఇంతకు మునిపే తీసుకున్న సీతారామయ్య గారు, మీ అందరికీ పరిచితులైన మున్సిపల్ కమిషనర్ మనోహర్ గారు, చిరపరిచితులైన ఎంపీడీఓ గారు మన డిఏ రమేష్ గారు, అలాగే ఏడీ గారు, టౌన్ ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు, ఇతర రెవెన్యూ సిబ్బంది, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరి మనసుల్లో మనకున్న మంచి తహసీల్దార్ని మనం పోగొట్టుకుంటున్నాం. మరి రేపటి నుంచి ఎలా పోతున్న వ్యక్తి గురించి కన్నా వచ్చే వ్యక్తి గురించి ఎక్కువ ఆలోచించే మనస్తత్వాలు ఉండేవాళ్ళమ్మా. దీంట్లో తహసీల్దార్ గారికి ఎవరైనా ఈ మండలంలో సంపూర్ణంగా సహకరించి పనిచేసినారు అంటే ఆయనకి గుర్తుకు రావడానికి తమ వంతు సహాయ సహకారాలని అందించినారు అంటే ఈ సందర్భంలో మనం ఇక్కరాలపేట వెంకట్రావు గారిని ప్రథమంగా చెప్పుకోవాలి. ఎక్కడ ఇసుక దోపిడీ జరుగుతున్నా, ఎక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా తహసీల్దార్ గారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా. ఈ ఇసుక అక్రమ రవాణాని సంపూర్ణంగా అరికట్టాలన్న ఒక మంచి ధ్యేయంతో అదే భావాలు కలిగిన తహసీల్దార్ గారిని దాంట్లో మమేకం చేసుకుంటూ ఈ యొక్క కందుకూరు మండలం అందించిన అపరాధ రుసుముని రాబట్టడంలో మొదటి స్థానంలో ఉంది నియోజకవర్గంలో అంటే దీంట్లో ఇలాంటి మిత్రుల యొక్క సహకారం చాలా ఉందన్న సంగతి నాకు కూడా తెలుసు.